फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल एंतगानो आदरिस्तुन्ना प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु मरी ई वीडियो लो मनम एंतो मंदिकी उपयुक्तमयेटुवंटि अद्भुतमैनटुवंटि विशेषमैन अंशान्नि मनम तेलुसुकुंटुन्नाम द लॉ ऑफ अट्रैक्शन विथ 555 मैजिक नंबर 35 555 लेदा 55x5 ఈ నంబర్ ద్వారా మనము మన జీవితంలో ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని అన్నది ఎలా ప్రవేశపెట్టుకోవాలి అన్నది మనం చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీకు గనుక ఇటీవల కాలంలో ఈ ధ్యానంలో కావచ్చు లేదా భౌతికంగా కావచ్చు ఈ 555 అంటే 555 అన్న మ్యాజిక్ నంబర్ మీకు కనిపిస్తుంటే మీ జీవితంలో అతి గొప్ప మార్పు సంభవించబోతుంది అని అర్థం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ యొక్క నంబర్స్ 111, 122, 333, 555, 666 ఇట్లా ఈ నంబర్లన్నీ కూడా ఒక మ్యాజిక్ నంబర్స్. వీటినే ఏంజలిక్ నంబర్స్ అని కూడా అంటారు. ఇవి కనిపిస్తున్నాయి అని అంటే మీ యొక్క భౌతిక జీవితంలో లేదా మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిలో అతి గొప్ప మార్పు సంభవించబోతుంది అని అర్థం మిత్రులారా. ఇవి ఎంతో శక్తివంతమైనటువంటి ఒక మ్యాజిక్ ఫిగర్స్. ఇవన్నీ కూడా మ్యాజిక్ నంబర్స్. అంటే ఈ నంబర్లు మీకు పదే పదే కనిపిస్తూ ఉంటే మీరు తప్పక వాటిని గూర్చి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది చక్కగా గమనించండి. మీరు అంటే మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఆ టైంలో ఈ నంబర్ కనబడ్డప్పుడు అది ఎక్కడైనా కావచ్చు, మీరు పేపర్లో చూడొచ్చు లేదా మీకు కళలో కనిపించవచ్చు లేదా మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు దివ్య దృష్టితో కనిపించవచ్చు. ఎలా అయినా సరే ఆ నంబర్ కనిపించినప్పుడు మీ లోపల ఆ ఫీలింగ్ ఎలా ఉంది, మీ నుండి ఏ ఆలోచన వస్తుంది అన్నది మీరు చక్కగా ఎరుకతో గమనిస్తూ ఉండాలి. మరి మీ జీవితంలో అతి త్వరలో జరిగేటువంటి అతి గొప్ప మార్పుకు, అలాగే మీ జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు మీరు అతి సమీపంలో ఉన్నారు అనే అర్థం. ఈ నంబర్ మీకు కనిపించినప్పుడు మీరు మీ జీవితంలో అతి గొప్ప మార్పుకు అతి దగ్గరలో ఉన్నారు అని అర్థం మిత్రులారా. మరి ఈ మార్పు అన్నది మీరు కోరుకున్నదైనా కావచ్చు లేదా మీ ఆత్మ కోసమైనా కావచ్చు మిత్రులారా. ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ మార్పు అన్నది మీలో సంభవించేటువంటి అవకాశం తప్పక వస్తుంది అన్నది ఈ నంబర్లో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ అన్నమాట. అలాగే మీ జీవిత లక్ష్య సాధనలో ఈ ఏంజల్స్ సహకారం మీకు ఎప్పుడు లభించబోతుంది అని అర్థం. అంటే ఏదైనా మీ జీవిత లక్ష్యం కోసం, మీ జీవితంలో ఏదన్నా పొందాలనేటువంటి తపనతో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క నంబర్ మీకు కనిపించింది అని అంటే ఇక నుండి మీకు ఆ ఏంజల్స్ యొక్క సహకారం మీకు తప్పక లభిస్తుంది అని అర్థం మిత్రులారా. అంటే ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడుతున్నాను అన్నటువంటి ఫీలింగ్ అది పోతుంది. ఖచ్చితంగా మీకు తోడు ఎవరో నడుస్తున్నారు, నన్ను నడిపిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ మీలో కలుగుతుంది మిత్రులారా. అలాగే మీ జీవితంలో ఎదురయ్యేటువంటి రకరకాల భయాలు, ఆ కన్ఫ్యూజన్స్, ఇలాంటి వాటికి ఆ సరైనటువంటి సహాయం కోసం మీరు ఆ ఏంజిల్స్ను అడగవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని అర్థం. గుర్తుంచుకోండి, అంటే మీ లోపల ఏదన్నా సమస్య ఉన్నా, ఏమన్నా భయాలున్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా, అంటే నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితి మీలో ఉన్నా, ఇలాంటి నంబర్స్ మీకు ఎదురైనప్పుడు, కనిపిస్తున్నప్పుడు అప్పుడు మీరు ఏంజల్స్ సహకారాన్ని మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఏంజల్స్ అందించేటువంటి సహకారం సిద్ధమైంది అని అర్థం మిత్రులారా. మరి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నంబర్ను మీరు ఓపెన్ మైండ్తో స్వీకరించాలి. అంటే ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా ఆ నంబర్ను మీరు పూర్తిగా విశ్వసించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు జరిగేటువంటి మంచిని మీరు ఆ క్షణంలో మీరు అనుకోవాలి అంతే. అలాగే కొంతమంది వెంటనే మార్పు చెందరు, ఇష్టపడరు.
అలాంటి వారికి వారి జీవితంలో ఎప్పుడు ఈ యొక్క బెనిఫిట్ అందాలో అప్పుడు వారికి అందుతుంది మిత్రులారా. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషమైన అంశం ఏంటంటే, ఈ నంబర్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే ఆ సమయంలో మీరు తప్పకుండా సానుకూలంగా ఆలోచించాలి. అప్పుడు అదే జరుగుతుంది మిత్రులారా. ఒకవేళ మీరు ఆ సమయంలో ప్రతికూలంగా ఆలోచిస్తే అది కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మీ నుంచి వచ్చేటువంటి ఆ ఆలోచన తప్పనిసరిగా మీ జీవితానికి పనికొచ్చేదిగా ఉండాలి. కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఆ సమయంలో తప్పకుండా చేయరాదు మిత్రులారా. మరి ఈ 555 లేదా 55x5 అన్నటువంటి ఈ టెక్నిక్ ద్వారా మన జీవితంలోకి మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, సంపదను మన జీవితంలోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్, మీరు విశ్వసిస్తే, మీరు నమ్మితే. మరి ఈ యొక్క సాధనలో మీరు తప్పకుండా ఒకే ఒక డిజైర్ను మాత్రమే ఎంచుకోవాలి, అంటే ఒక్క కోరికనే కోరుకోవాలి. ఎట్ ఏ టైము రెండు మూడు కోరుకోకూడదండి. ఫస్ట్ ఒకదాన్ని చూస్ చేసుకోవాలి, ఒక కోరికను సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనము మనీ మీద చేసుకుంటున్నాం, మీకు మనీ అవసరం, అప్పుడు ఏం చేయాలి, మీ కాన్సన్ట్రేషను, మీ దృష్టి అంతా ఆ మనీ మీదే ఉండాలి. సో ఈ 55x5 అంటే ఏంటంటే, మీరు ఏ డిజైర్నైతే, ఏ కోరికనైతే కోరుకున్నారో ఆ కోరికని ప్రతిరోజు ఒక 55 సార్లు, అంటే 55 టైమ్స్ ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో చక్కగా రాయాలి. ఫస్ట్ పైన day 1 అని హెడ్డింగ్ పెట్టుకొని మీరు దేనికోసమైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని 55 సార్లు రాయాలి. ఇప్పుడు మనము ఈ మనీ కోసం మనము దీన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి మనం ఎలాంటి సంకల్పం రాయాలి, నేను సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనం రాసేటువంటి ఆ సంకల్పము ఆ దైవిక వాక్యము, సంకల్పం అన్నా దైవిక వాక్యం అన్నా అఫర్మేషన్స్ అన్నా అన్నీ ఒకటేనండి. సో దీన్ని మీరు ఖచ్చితంగా ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి, అంటే ఇప్పుడు దాన్ని మీరు పొందుతున్నట్టు రాయాలి. అంటే పొందుతాను అని కానీ, అంటే నేను పొందుతాను అని రాయకుండా నేను కలిగి ఉన్నాను, నేను పొంది ఉన్నాను అని మీరు చక్కగా రాయాలండి. సో ఈ మనీ విషయమై మనము ఈ సంకల్పాన్ని మనము అఫర్మేషన్ని రాసుకోవాలి, నేను సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను అని మీరు 55 టైమ్స్ రాయాలి. మరి ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, ఇలా ఎన్ని రోజులు రాయాలి? ఎస్, మరి పక్కనే ఇంకొక 5 ఉందండి. 55x5 అంటే 55 సార్లు రోజుకి 5 రోజుల పాటు రాయాలి. వెరీ సింపుల్, 5 డేస్ అంటే చాలా సులభం. మీరు ఈ మనీ కోసం ఇప్పటి వరకు సంవత్సరాల కొద్దీ ఎదురు చూశారు, ఎన్నెన్నో సాధనలు చేశారు. మరి ఇదొక్కసారి చేసి చూద్దాం. ఖర్చు లేని విలువైనటువంటి సూత్రము, సాధన. ఈ 55 అన్నది ఒక ఎనర్జెటిక్ నంబర్, ఇది ఒక శక్తివంతమైనటువంటి ఫిగర్. ఇది మన లోపల ఉన్నటువంటి వ్యక్తిగత శక్తిని పెంచుతుంది, ఒక పవర్ని మనలో నింపుతుంది ఈ 55 అన్నది. మీరు అదే వాక్యాన్ని 55 సార్లు అలా రాయడం ద్వారా మీ లోపల ఒక తెలియనటువంటి ఆ శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే ఈ యొక్క 5 అంటే 5 డేస్ అంటే ఈ 5 అంటే ఏంటంటే ఒక 5 ఎలిమెంట్స్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ భూభౌతిక ప్రపంచంలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూత తత్వంతోనే మన భౌతిక జీవితంలో ఏదైనా మనము భౌతికంగా సాధించగలం, మేనిఫెస్ట్ చేసుకోగలం. సో ఈ 5 అన్నది ఈ 5 ఎలిమెంట్స్ని తెలియజేస్తుంది. అలాగే ఇలా మనము రోజుకి 55 సార్లు 5 రోజుల పాటు రాయడం వల్ల దీని వెనకాల ఏం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మొట్టమొదట జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, మనము ప్రతిరోజు రాసినటువంటి ఆ మాట, ఆ అఫర్మేషన్, ఆ దైవిక వాక్యము ఏదైతే ఉందో అలా రాయడం ద్వారా అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఫ్రెండ్స్ మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం, మనము మన భౌతిక జీవితంలో పొందేటువంటి ప్రతిదీ కూడా మన యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్ నుండి మనము పొందుతున్నాము అని.
సో ఎప్పుడైతే దీన్ని మనము ప్రతిరోజు ఇలా రాస్తూ ఉంటామో అది ఆ సబ్కాన్షియస్ బ్రెయిన్లోకి చేరుకుంటుంది. మరి ఇంకొకటి కూడా మిత్రులారా మీరు చేయవలసినటువంటిది, మీరు రాస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా దాన్ని మీ మనస్సులో ఉచ్చరిస్తూ రాయాలి. మీ మనస్సులో దాన్ని అనుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను అని బుక్ పైన రాస్తూ దాన్ని మీ మనస్సులో అనుకుంటూ అలా 55 times రాయాలి. సో ఇలా చేయడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, మీరు చేసినటువంటి నెగటివ్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఇదంతా కూడా డిలీట్ అయిపోతుంది. సో దాని స్థానంలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపబడుతుంది, అలాగే ఒక పాజిటివ్ ప్రోగ్రామింగ్ మనం అక్కడ నింపుతాం, ఒక సరి అయినటువంటి నమ్మక వ్యవస్థను నింపుతాం. సో ఇలా రాస్తూ ఉన్నటువంటి క్రమంలో మీరు తీసుకోవలసినటువంటి ఇంకొక జాగ్రత్త మిత్రులారా ఏంటంటే, మీరు ఆ రాస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఆ బ్రేక్స్ అనేటివి రాకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఉదయాన్నే హాయిగా స్నానం చేసి చక్కగా రాసేదానికి కూర్చున్నారు, ఒక 10 వాక్యాలు రాశారు, లేదు వంట దగ్గరికి వెళ్ళారు మళ్ళీ వచ్చి 10 వాక్యాలు రాశారు, మళ్ళీ పిల్లలను రెడీ చేసేదానికి వెళ్ళారు, లేదా ఇంకొక పనికి వెళ్ళారు. సో ఇలా ఒక బ్రేక్స్ అనేటివి రాకుండా వీలైతే అట్ ఏ స్టిచ్ కూర్చున్నదే తడువుగా 55 సార్లు దాన్ని రాసేసి అటు తర్వాత మీ కార్యక్రమం చేసుకోవడం అన్నది ఉత్తమమైనటువంటి సాధన. ఒకవేళ అలా కుదరదు, అంత సమయం నేను కూర్చోలేను అని అంటే జస్ట్ టేక్ 1 break, అది కూడా చాలా స్మాల్ బ్రేక్ అండి, లాంగ్ బ్రేక్ కాదు. అంటే ఉదయం నేను 20 రాస్తాను, సాయంత్రం 20 రాస్తాను అది కాదు. అంటే ఇది ఒక పరీక్ష అని అనుకోవాలి మనకు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే మీ జీవితంలో జరిగేటువంటి అతి గొప్ప మార్పుకి మీకు మీరు పెట్టుకుంటున్నటువంటి పరీక్ష అది. ఒక అరగంట సేపు కూర్చొని మీరు దీనికోసం ఈ సాధన కోసం టైం కేటాయించకపోతే మీకు అంత గొప్ప బహుమతి మీకు లభించడం అన్నది ఎలా కలుగుతుంది అన్నది ఆలోచించాలి. సో కాబట్టి ఆ బ్రేక్లు అనేటివి లేకుండా మీరు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలి. అలాగే ఇంకొకటి కూడా అండి, మీరు ఈ సాధనని స్టార్ట్ చేసిన తర్వాత Day 1, Day 2, Day 3, Day 4, Day 5 దీన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ కూడా మధ్యలో బ్రేక్ రాకూడదు. సోమవారం స్టార్ట్ చేసాము, మంగళవారం ఈరోజు వద్దులే, లేదా ఈరోజు పని ఉంది, ఈరోజు ఊరెళ్ళాలి, రేపు రాసుకుందాం, మళ్ళా బుధవారం స్టార్ట్ చేసాము, గురువారం కుదరదు, ఏవో పనులున్నాయి, మళ్ళా శుక్రవారం రాద్దాం, అంటే ఇట్లా ఏమవుతుంది, మనము ప్రతిరోజు బ్రేక్ ఇచ్చుకుంటూ రాస్తున్నాం. సో ఇలా కూడా వద్దు. అంటే మనము చేసేటువంటి సాధన ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు భగవంతుడు మనకిచ్చేటువంటి గిఫ్ట్ కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కాబట్టి మనము చేసేటువంటి ఆ సాధనని 5 రోజుల పాటు పూర్తి ఏకాగ్రతతో, పూర్తి విశ్వాసంతో కంప్లీట్ చేయాలి. మరి ఇక్కడ ఇంకొక చిన్న సూచన ఏంటంటే, మీకు ఇది మరింత పవర్ఫుల్ కావాలి అని అంటే, ఒకటి మీరు రాస్తున్నారు, ఆ రాసే సమయంలో మీరు ఉచ్చరిస్తున్నారు. ఇంకొకటి ఏం చేయాలి అని అంటే, మీరు సాధనకి కూర్చునే ముందు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అలా శ్వాసను గమనించి చక్కగా 5 minutes అలా మెడిటేషన్లో కూర్చొని 5 minutes తర్వాత ఈ సాధనని రాయడం అన్నది స్టార్ట్ చేయాలి. అలాగే ఈ 55 times రాసిన తరువాత ఒక 5 నిమిషాలు మళ్ళా మెడిటేషన్లో కూర్చోవాలి. చక్కగా ధ్యానంలో కూర్చొని 1 నిమిషం ఆ శ్వాసని గమనిస్తూ హాయిగా అలా కూర్చొని 2-3 నిమిషాల పాటు మీరు దేనికోసమైతే సంకల్పించుకున్నారో అది మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఎలా ఉంటుందో అన్నది విజువలైజ్ చేసుకోవాలి. జస్ట్ 2 minutes చక్కగా ఆ ధ్యాన స్థితిలో కూర్చొని ఆ ఎంటీ మైండ్తో హాయిగా ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి, ఆ మనీ మీ జీవితంలోకి వస్తే మీ జీవితం ఎలా ఉంటుందో, మీరు ఎలా ఉంటారో అన్నది ఒక్కసారి విజువలైజ్ చేసుకొని 2 minutes అలా చేసుకొని హాయిగా మళ్ళీ 1 minute శ్వాస మీద ధ్యాస పెట్టి నార్మల్ స్థితికి వచ్చేయచ్చు. అంటే ఇది రాసేటువంటి క్రమంలో ముందు 5 నిమిషాలు తర్వాత 5 నిమిషాలు. సో ఇది మనకు ఎక్కువగా పనిచేస్తుందండి, త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది. మరి ఇంకొక సూచన ఏంటంటే, ఇది చేసేటువంటి క్రమంలో దయచేసి మీరు ఒక నెగటివ్ మూడ్తో ఉన్నప్పుడు ఇది చేయొద్దండి.
అంటే మీ మీ లోపల కానీ మీ చుట్టూ కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేసుకొని మీరు ఈ సాధనని కొనసాగించాలి. అంతేగాని మీ లోపల ఒక నెగటివ్ భావన, ఒక నెగటివ్ మూడ్ మీలో ఉంటే అలాంటి సమయంలో ఈ సాధనని దయచేసి చేయరాదు. ఈ సాధనా క్రమంలో ఈ 5 రోజుల్లో మీరు మీకున్నటువంటి ఆ రీజనింగ్ మైండ్ని పక్కన పెట్టాలి. అంటే మనిషి ఎదుగుదలకు మనిషి యొక్క అద్భుతమైనటువంటి దివ్య శక్తిని ప్రకటితం చేసేందుకు ఈ రీజనింగ్ మైండ్ అనేది ఒక పెద్ద అడ్డుగోడ. అంటే ఇక్కడ ఇది జరుగుతుందా జరగదా, ఇది నిజమేనా, ఈ 5 5 5 అన్నదానికి అంత పవర్ ఉందా, ఇది ఊరికే పనికి మాలిన మాటలు అయినా చేసి చూద్దాము ఏం జరుగుతుందో, 5 రోజులే కదా అన్నటువంటి ఈ ఆలోచనలు రాకూడదు మిత్రులారా. గుర్తుంచుకోండి, పెద్దలు చెప్పినట్టు విశ్వాసమే విశ్వగురువు, విశ్వాసమే భగవంతుడు. మీరు ఎంత విశ్వసిస్తే మీ జీవితంలో అంత జరుగుతుంది. మీకు విశ్వాసమే లేకపోతే మీ జీవితంలో ఏది జరగదు. అంటే మీరు ఏది విశ్వసిస్తే అది జరుగుతుంది. కాబట్టి పూర్తి విశ్వాసంతో 100% నమ్మకంతో ఆ రీజనింగ్ మైండ్ అనేది లేకుండా ఈ యొక్క ప్రక్రియను మీరు కొనసాగించాలి. మరి ఇలా చేస్తున్నటువంటి ఈ క్రమంలో కొంతమందికి ఈ 5 రోజుల్లోనే వాళ్ళు అనుకున్నటువంటి ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే వాళ్ళ సాధన జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు అనుకున్నటువంటి ఆ కోరిక నెరవేరడం జరుగుతుంది. అలాగే మరికొంతమందిలో 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ కోరిక ఇంకా నెరవేరదు, ఆ డిజైర్ ఫుల్ఫిల్ కాదు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మీ సాధన కొనసాగిస్తున్నా కూడా అది మీకు మీ జీవితంలో రాకున్నట్టయితే మీరు ఎలాంటి దిగులు అవసరం లేదు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు, ఎలాంటి భయము అవసరం లేదు. కారణం ఏంటంటే ఖచ్చితంగా దీని యొక్క ఫలితాన్ని మీరు మీ జీవితంలో అవసరమైన సమయంలో అవసరమైన చోట అది మీకు అందించబడుతుంది. ఇది క్లియర్. మీరు చేసినటువంటి ఈ సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా పోదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు రాకపోవచ్చు, బట్ ఎట్ వన్ డే మీకు చెప్పకుండా మీకు తెలియకుండా మీకు అవసరమైన సమయంలో అది మీ జీవితంలోకి వచ్చి తీరుతుంది. కాబట్టి మీ యొక్క పనిని పర్ఫెక్ట్గా ఎంత చేయవాలో అంత చేసి దాన్ని విశ్వానికి వదిలిపెట్టడమే మనం చేయవలసినటువంటి నిజమైనటువంటి కర్తవ్యం. కాబట్టి ఈ యొక్క 555 లేదా 55x5 అన్నటువంటి ఈ ఫార్ములాని, ఈ మ్యాజికల్ ఫార్ములాని, ఏంజలిక్ నంబర్స్ని మనం విశ్వసిద్దాం. మనం ఖచ్చితంగా దీన్ని ఆచరించి దీని మీద ఒక ప్రయోగం చేసి మనము తప్పనిసరిగా ఫలితాన్ని మనం పొందుదాం మిత్రులారా. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్లో సంపద సృష్టి సంకల్ప ధ్యానం అన్నటువంటి ధ్యాన విధానాన్ని చాలామంది చేస్తూ ఉన్నారు. మరి కొంతమందికి ఫలితాలు వస్తున్నాయి, కొంతమందికి రావాల్సి ఉంది. మరి అలాంటి వాళ్ళు నా సూచనగా మీరు ఆ ధ్యానాన్ని కొద్ది రోజులు ఆపి ఈ ప్రక్రియను కొనసాగించండి, ఈ సాధనను చేసి చూడండి. తప్పనిసరిగా మీకు రిజల్ట్ అనేది ఆ భగవంతుడు ఇస్తారు. మీరు ఎంత విశ్వాసంతో ఈ సాధనను కొనసాగిస్తే అంత అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు మిత్రులారా. మరి ఈ వీడియోలో మనం కేవలం ఆ సంపద కోసం మాత్రమే ఆ దైవిక వాక్యాన్ని, ఈ ప్రాసెస్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఎనీ డిజైర్ మీ భౌతిక జీవితంలో లేదా ఆధ్యాత్మిక ఎదుగుదలలో మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు చక్కగా రాసుకోవచ్చు. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకుంటున్నాను, ఎస్ అది రాసుకోవచ్చు. లేదా నాకు ఫలానా కంపెనీలో ఫలానా ఉద్యోగము వస్తుంది, లేదా నా కుటుంబంలో ఫలానా వ్యక్తితో నేను మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాను. అంటే ఇట్లా మీకు ఏమి కావాలంటే అది ఒక పాజిటివ్గా ప్రెసెంట్ టెన్స్లో దాన్ని రాయాలి. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫార్ములాని మనం ఉపయోగించుకుందాం. భగవంతునిచ్చినటువంటి ఈ ఒక గిఫ్ట్ని మనము వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో ఈ ఫార్ములాని మనము వాడి మన జీవితంలోకి ప్రవేశపెట్టుకొని మనము హ్యాపీగా జీవిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి ఎప్పుడు కూడా మనము ఉపయోగపడుతూనే ఉండాలి మిత్రులారా. అప్పుడు మన జీవితము ధన్యము. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి మీ మిత్రులకు, మీ బంధువులకు అందరికీ తెలియచేయండి. ఇది ఒక అతి సులభమైనటువంటి శక్తివంతమైన ఫార్ములా. దీన్ని ప్రాక్టీస్ చేసి మీ జీవితంలో
వెలుగులు నింపుకొని ప్రతి కుటుంబము ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.